సమర్పణ సజీవ సమర్పణ. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మరోసారి నీ యొక్క సందులో మేము చేరి నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యం మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు. మా కొరకు మీరు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాల కొరకు, ప్రతి విధమైనటువంటి శక్తిగల కార్యాలు మాలో నుండి మీరు చూడాలని కోరుతా ఉన్నారు. ప్రభు, మిమ్మల్ని ఆరాధించుటకును, మిమ్మల్ని పూజించుటకును, నీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించుటకు మాకు సహాయం చేసి నడిపించు. ఎవరైతే ఈ వాక్యాన్ని చూస్తున్నారో, వింటున్నారో, వారందరికీ మీరు తోడుగా ఉండి వారి ఆత్మ సహాయమును మీరు అనుగ్రహించి నడిపించమని, ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని యేసునామమందు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి శ్రోతలకు, వాక్య వినే ప్రతి ఒక్కొక్కరికి మరోసారి దేవుని సన్నిధిలో ప్రభు అయిన యేసునామమందు మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. వాక్యం వినాలి, ఆ వాక్యం మీరు స్వస్థపరుస్తుంది. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత పావురం వల్లే పరిశుద్ధాత్ముడు తన మీద దిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన ఆత్మచేత సాతాను ద్వారా శోధించబడడానికి ఆయన అరణ్యంలోనికి కొనుపోబడినాడు అని ఉంది. ఎందుకంటే శోధనను ఎదుర్కొని దాన్ని జయించడం. నువ్వు ఎప్పుడైతే మోర్మన్సు అనుభవంలోనికి వస్తావో, దేవుని యొక్క సన్నిధితో తాకబడతావో, రక్షణ పొందటం, మోర్మన్సు పొందటం ఇది సరే, చాలా మంచిదే. కానీ వెంటనే నీవు శోధన అనేది నీకు సిద్ధంగా ఉంటుంది. ఈ శోధనలో మనకు జయం రావాలి. యేసు ప్రభు 40 రోజుల ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాడు. ఆ ప్రార్థన ఆఖరి సమయంలో ఆయనకు ఈ శోధనలు ఎదుర్కొన్నాయి. సాతాన్ ద్వారా శోధించబడ్డాడు. ఆ శోధనలన్నింటిలో కూడా ఆయన జయం సంపాదించు. ఆ శోధనలో ఫస్ట్ శోధన ఏంటో మీకు తెలుసు, ఈ రాళ్లను రొట్టె వలె చేసుకొని నీ ఆకలిని తీర్చుకో. కానీ యేసు దానిని ఎలా ఎదుర్కొన్నట్లుగా చూస్తున్నాం. 4వ అధ్యాయంలో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 4వ వచనం, అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి నుండి దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. ఇది మనం అర్థం చేసుకోలేకపోతే, ఆ శోధించబడినప్పుడు దానిని ఎట్లా ఎదుర్కోవాలి. చాలా మంది లొంగిపోతున్నారు. ఉపవాసం అంటేనే భయం. యేసురావు చెప్పిన మాట ఏంటి, మానవుడు ఆహారం వలన మాత్రమే కాకుండా దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. ఒకరోజు ఉపవాసం ఉన్నామంటే ఆ రోజు దేవుడినితో మాట్లాడడానికి ఆయన చూస్తున్నాడు. ఆ ఉపవాసం ఉండాలి అని ఏం చేయాలంటే నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయించుకున్నప్పుడే నీ శోధన వస్తుంది. ఆ శోధన ఏంటి, ఎలాగైనా కొంతగా నేను తినాలి, నేను బలహీనుడును, ఎందుకు నిన్ను నువ్వు మోసగించుకుంటున్నావు, ఎందుకు నీ దేవుని సన్నిధిలో తగ్గించుకోవలేదు, ఎంతకాలం ఎలా ఉంటాను. దేవుని సన్నిధిలో వేరు ఉపవాసం ఉండాలి. నిన్ను నువ్వు సమర్పించుకుంటున్నావు, దేవునితో సహవాసం చేద్దామని అనుకున్నావు కదా, దేవునితో మాట్లాడాలి, ఆయన నీతో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండు, దానికి వడంబెడక చేసుకుని ఉండు. అంతే, ఎక్కడ నువ్వు శక్తిని కోల్పోతున్నావు. దేవుడిని తాకాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను పూర్తిగా పరిశుద్ధపరచాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను పూర్తిగా తన వైపుకు తిప్పుకొని తన బిడ్డగా చేయాలనుకుంటున్నాడు, కానీ నిన్ను వినడం లేదన్నమాట. నేను నా కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నాను, నా భర్తను మార్చుకోలేకపోతున్నాను, నా పిల్లలని మార్చుకోలేకపోతున్నాను, దీంట్లో ఓడిపోతున్నాను. కానీ యేసు ఇక్కడ 40 దినాలు 40 ఆ రాత్రులు అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉంది. అక్కడ ఆ రాళ్ళు కనబడుతున్నాయి. నీకు పవర్ వచ్చింది కదా, ఇప్పుడు ఆ పవర్తో ఏం చేస్తావంటే ఆ రాళ్లను రొట్టెలుగా మార్చుకో. నీకు చేయగలవు, దాన్ని దుర్వినియోగపరచుకోమని సైతాన్ని చెప్పినట్టు మనం నడవగలమా, సాతాను చెప్పినట్టుగా నడుస్తామా. సాతాను మాట్లాడుతున్నప్పుడు నీ యంత్రాంగంలో అర్థం అవుతుంది, నువ్వు బలహీనుడు అయిపోతున్నావు, సరే కొంచెం తిను. నువ్వేం చెప్పాలంటే, సాతానా నా వెనకకు పో, అంతే, నేను 2 రోజులు ఉపవాసం ఉండాలనుకున్నాను, ఈ 2 రోజులు నా జోలికి రాకంత, నీ మీద నువ్వు జారి పడుతున్నావు, నీవే నీకు దేవుడు అయిపోయావు,
నిర్ణయించుకో. నేను తప్పకుండా ఉపవాసం అంటే ఉపవాసంతో ఉంటాను అని నిర్ణయించుకోను. దేవుని యొక్క శక్తి నీలో నుంచి ప్రవహిస్తుంది. నీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు ఆయన. నీ హృదయాన్ని రెక్టిఫై చేస్తాడు, బాగు చేస్తాడు, మరమ్మతు చేస్తాడు. ఉపవాసం అనేటటువంటి తప్పకుండా నిన్ను బాగు చేస్తాడు. మీరు నాతో మాట్లాడే చాలా కాలమైంది, నాకు సహాయం చేయి అని ఉపవాసం. నువ్వు తప్పకుండా దేవుడికి సహాయం చేస్తాడు. ఆయన దాంట్లో సంతోషిస్తాడు. ఎంతకాలమైంది నువ్వు నిజంగా ఉపవాసం ఉండి? ఎంతకాలమైంది? ఈరోజు నేను తప్పకుండా ఉపవాసం ప్రార్థన చేస్తాను అనే వాంఛ లేదు. నేను ఈ సమయంలో అయినా అర్పించుకో. ఎందుకు నేను ఇలా తలకిందులుగా అయిపోతున్నాను? ఎందుకు నా కుటుంబంలో తలకిందులు అయిపోతున్నాం? ఎందుకు నా పిల్లలు నా మాట వినని పరిస్థితిలోనికి వచ్చేశారు అని దేవుని సన్నిధిలో కంకణం కట్టుకుని ఆయన సన్నిధిలో కూర్చోండి. దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకు దుమ్ముకు. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదము ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు. సాతాను మనల్ని శోధించేటప్పుడు వాక్యం ద్వారా శోధిస్తాడు. 91వ కీర్తన 12వ వచనం. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు. అది వాక్యమే. నువ్వు వాక్యమే మాట్లాడతావు, గ్రహించలేకపోతున్నావు. సైతాను నేను మోసం చేస్తున్నాడు. రాజులు తినే భోజనం వద్దనడం దానియేలు. ఐ డోంట్ వాంట్. నీవు వక్రీకరించబడుతున్నావు, వంకర మాటలు మాట్లాడుతున్నావు. వాక్యమే, నువ్వు చెప్పేది వాక్యమే, ఇక్కడ సైతాను చెప్పేది వాక్యమే. సైతాను నిన్ను మోసం చేసేటప్పుడు వాక్యం ద్వారా మోసం చేస్తాడు. అలాగే అనేక మంది 199 మందిని మోసం చేసేదట్టే. గ్రహించలేకపోతున్నావు, గ్రహింపరావడం. గ్రహించు హృదయం, చూచు కను, వినే చెవి దేవుడిస్తాడు. ఇప్పుడు చెప్పండి ఏమంటున్నాడు సైతాను? గనుక నీవు అక్కడి నుంచి కిందకి దూకేసి నిన్ను దేవదూతలే పట్టుకుంటారు. దేవదూతలు పట్టుకుంటారమ్మా నిన్ను, ఎందుకు దొమకాలి? ఇది ఏంటిది? నీకు శోధన ఎలా వస్తుంది? దాన్ని ఎలా గ్రహించుకోవాలి? దాన్ని ఎలా ఎదిరించాలి? మొదటి శోధనలోనే పడుతున్నావు. పైగా అది ఏంటంటే దేవదూతల ద్వారా ఎత్తుకుని పడతావు నీవు. ఇలాగే మోసపోతున్నాడు చాలామంది. ఏం చేసినా కానీ ఏ అపాయం నీ గుడారమునకు సమీపించదు. నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు. వాక్యాలు ఎలా కావాలంటే వాళ్ళకి దుర్మార్గుడా, నువ్వు దుష్టత్వం విడిచిపెట్టకపోతే ఈరోజు సస్తే నువ్వు నరకానికి వెళ్తావు. అది మాత్రం ఉండదు దాంట్లో. మొదటి కొరింది 14వ అధ్యాయం 24వ వచనం. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసియైనను ఉపదేశము పొందనివాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన పాపినని గ్రహించి. ఇది జరగాలి. నీలో ఉన్న లోటేంటో నువ్వు చూసుకోవాలి. అది జరిగితేనే దేవుని ఆత్మ నీలో పనిచేస్తున్నట్టు లెక్క. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? పాపమును గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. హీ విల్ కన్విక్ట్ యు ఆఫ్ యువర్ సిన్. నువ్వు చేస్తున్నటువంటి తప్పేంటి? నీ కళ్ళు తెరవబడదు, నీ హృదయం తెరవబడదు, తప్పులో ఉన్నావనే సంగతి నీకు బయలుపరచబడుతుంది. పరిశుద్ధాత్మ క్రియ నీకు లేకుండా బాప్తీసం ఏమిటి? బాప్తీసం తీసుకున్నంత మాత్రాన నువ్వు పరలోకం వెళ్తావని అనుకో. ఆయన వచ్చినప్పుడు నేను సర్వసత్యంలోనికి నిన్ను నడిపించను. యెషయా గ్రంథం 1:13 నీ నైవేద్యం వ్యర్థం, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణం. దానిని నీకు తేకడి. ఏదో దేవునికి అది తీసుకుని వెళ్ళి మనం లంచం పెట్టినట్లుగా దేవునికి అది ఇది ఇచ్చినట్టు అంత మాత్రం. నీ హృదయం సరిగా ఉందని కాదు. అక్కడ ఆరాధనకు వెళ్తున్నావంటే గుళ్ళో నువ్వు దేవుని ఆరాధించడానికి వెళ్తున్నావా? నిన్ను నువ్వు ఆరాధించుకోవడానికి వెళ్తున్నావు. చాలామంది తమ్మును తాము ఆరాధించుకోవడానికి వెళ్తున్నారు. నేను అందరిలో కనబడాలి, నేను చాలా నైస్గా కనబడాలి. తన సౌందర్యమును చూసుకొని ఆ సైతాన్ గడికి ఏమొచ్చింది? గర్వం వచ్చింది, అతిశయం వచ్చింది. అలాగే చాలామంది తమ్మును తాము అతిశయ పెడుతున్నారు. నీకు నీవే ఆరాధించుకుంటాను, ఇంకా నేను సరి చేసుకోవాలి అని సరి చేసుకోలేకపోతున్నారు.
ఈ అలంకరణ విషయంలో జాగ్రత్తగా లేరు చాలా మంది. యెహెజ్కేల్ గ్రంథం 8వ అధ్యాయం నరపుత్రుడా నీవు చూచితివే, యూదా వారు ఇక్కడ హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలత్కారంతో నింపుచు, వారు దేశాన్ని బలత్కారంతో నింపుచు, నాకు కోపం పుట్టించుదురు, నాకు కోపం పుట్టిస్తున్నారు, తీగే ముక్కునకు పెట్టుచు. ఎందుకు నీ ముక్కుకి ఏదో ఒకటి కనపడదు? నువ్వెవరు? నువ్వు దేవతవాను? నేను అందరు చూసి నేను పొగడాలా, బాగుందిరా అని అనుకోవాలా? ఏమాత్రం కూడా భయం లేదు నీకు? ఆరాధనకు వెళ్తున్నామంటే ఆయనను ఆరాధించడానికి మనం వెళ్తున్నాం. అందుకని ఆయనే అంటున్నాడు, నీ నైవేద్యం వ్యర్థం, అది నా కోపం పుట్టిస్తుంది. దేవుని సన్నిధిలో అనుకోవడం వచ్చినప్పుడు నేను పాపినని గ్రహించలేదు. ఆ గ్రహించే మాటలు నువ్వు మాట్లాడకపోతే అతనికి ఎలా గ్రహింపొస్తుంది? ఆరాధనకు వస్తున్నారు నీ దగ్గరికి, ఆ వచ్చినప్పుడు వారితో నువ్వు సంప్రదించులో ఆ ఏం పర్వాలేదమ్మా, ఆరాధించాలి. ఎవరిని ఆరాధిస్తారు? నిన్ను ఆరాధించాలి. అందరూ ఈ దినాల్లో ఎవరిని ఆరాధిస్తున్నారు? బాగా పాటలు పాడే వాళ్ళైతే నన్ను ఆరాధించాలి, బాగా మ్యూజిక్ వాయించే వాళ్ళంటే మమ్మల్ని ఆరాధించాలి, డ్యాన్స్ చేసేవాళ్ళైతే మమ్మల్ని ఆరాధించాలి. ఎన్ని చర్చెస్లో ఇంకా భయం లేకుండా దేవుని సేవకులైన వారు, క్రిస్మస్ వస్తుంది ఇప్పటి నుంచే డ్యాన్స్ నేర్చుకోవడం వాళ్ళకి ఒక గంట అయినా డ్యాన్స్ ప్రాక్టీస్ గుడ్లో. ఈ యవనస్తులైనటువంటి వారిని డ్యాన్స్ చేయిస్తుంటే బుద్ధి లేదా మీకు? ఎంతకాలం ఇలా డ్యాన్స్ చేయిస్తూ ఉంటారు? యేసు ప్రభువు పుట్టింది నువ్వు డ్యాన్స్ చేయటానుగా. దావీదు డ్యాన్స్ వేసాడు కదండి, దాని కొరకు నువ్వు డ్యాన్స్ చేస్తావా? దావీదులా పశ్చాత్తాపడ్డావా? ఆయన ఎలా పశ్చాత్తాపడుతున్నావు? 57వ కీర్తన 17వ వచనం విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. సినిమా స్టైల్లో ఉంటే ఇంకా మంచిది, అప్పుడు బాగా డ్యాన్స్ చేయొచ్చు. నేను చూసిన వాళ్ళందరూ మన విజిల్స్ చేయాలి చర్చిల్లో. విజిల్స్ ఎలా ఉంది? నీ చర్చ్ ఎలా ఉంది? నీ ఆరాధన స్థలము? దేవుని భయం లేని వాడుగా ఉన్నాను. యవనసులతో డ్యాన్స్ చేసే పాస్టర్ వాను ఈ రోజు వాక్యం వింటున్నప్పుడు భయం తెచ్చుకొని సంఘ పేదలు ఎలా ఉన్నారు? ఇవి చూసి నీకు పశ్చాత్తాపం వస్తుంది. ఉన్న వాతావరణం అంతా కలుషితం చేసుకోవడానికి దేవుడు ఉండి నువ్వు బోధ చేసేటటువంటి స్థలంలో, దేవుడు ఉన్నాడు అని అనుకునే స్థలంలో ఆ యొక్క శరీరాన్ని ఇష్టవచ్చున్నట్లుగా నువ్వు ఆ వంకర టెంకరలు తిప్పుతుండటే అది ఆరాధనదే. సాతాను అక్కడ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న చర్చ్ వాళ్ళు బుద్ధి తెచ్చుకో, భయం తెచ్చుకో. నువ్వు పాడడం అనేది నిజంగా ఆయన ఆరాధించడానికి పాడాలి. నన్ను చూడాలి అని పాడడం కాదు, పాడడం మంచిదే. అసలు పాట పాడేటువంటి వాళ్ళు బాగా ప్రార్థన చేసుకోవాలి, పాడాలి. నా కంఠాన్ని పరిశుద్ధపరచాలి. నేను పాడుతున్నప్పుడు నేను పరిశుద్ధతతోను, ఆత్మతోను, సత్యంతోను నేను నిన్ను ఆరాధించు. తండ్రిని ఆరాధించేవారు ఎలా ఆరాధించాలని చెప్పాడేసయ్య. యోహాను సువార్త 4:23 అయితే యథార్థముగా ఆరాధించు ఆత్మతోను, సత్యముతోను, తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది. తండ్రిని ఆరాధించాలి. తన్ను ఆరాధించే వారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. సత్యముతో ఆరాధించు. నువ్వు సినిమాలు చూస్తూ అబద్ధాలు మాట్లాడుతూ దేవుని భయం లేకుండా ఆరాధన స్థలాన్ని అంతా కూడా పాడు చేస్తున్నటువంటి వాడ దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి రాకముందే పశ్చాత్తాపడింది. ఏం అనుకుంటున్నావు ఆరాధన స్థలం అంటే? అది నీదా? దేవుడు ఉండే స్థలం ఎంత పరిశుద్ధంగా ఉండవు. నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఎలాగా ఆరాధిస్తున్నారు కెరూబులు ఆ దేవుని సింహాసనం ఎదుట ఎలాగా ఆరాధిస్తున్నారు? యెషయాగ్రంథం 6:2 ఆయనకు పైగా సెరాపులు నిలిచి ఉండి ఒక్కొక్కరికి ఆరేసు రెక్కలు ఉండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండుతో తన కాళ్ళను కప్పుకొనుచు రెండుతో ఎగురుచుండెను వారు సైన్యములకు అధిపతికు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము
సర్వ లోకం ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆయన మహిమతో ఉన్నది. ఆయన గొప్ప స్వరములతో గాన ప్రతి గానములు చేయుచుండిరి. గాన ప్రతి గానములు చేస్తున్నారట. వేమన గ్రహింపొంద నీకు ఆరాధన అంటే నీకు నీవే దేవుడు అయిపోతుంది. నా ఇష్టం, నా ఇష్టం వచ్చిన నేను చేసుకుంటాను, నీది కానే కాదు. అసలు నీవే నీకు వాడవు కాదు, మీరు మీ సొత్తు కారు అని మీకు తెలీదా? పరిశుద్ధాత్మకు ఆలయమైనాడని ఈ లోక మహిమంతా ఇస్తాను. చర్చ్ అంటే ఏంటి? చర్చ్ అంటే నువ్వు ఆయన ఆరాధించావు, నువ్వు నథింగ్, యువర్ జీరో, నువ్వు ఒక పెద్ద సున్నాదే. నేను నువ్వు ఆరాధింప చేసుకుంటున్నావు, గ్రహింపలేని వాడుగా ఉంటున్నావు. ఆయన మహిమను నువ్వెందుకు దొంగిలిస్తున్నావు? నా మహిమను నేను ఎవరికని ఇచ్చేవాడను? మహోన్నతుడు, మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు ఆయన. ఆయన మహిమలో కొంచెం కూడా దొంగిలించుకున్నాం. వాడు పెట్టేటువంటి శోధన ఏంటంటే ఇదంతా నీకు ఇచ్చేస్తాను, చిన్న బద్దం మాట్లాడు. నువ్వు క్రైస్తవురాలు అంటున్నావు, లేకుండా క్రైస్తవుడు అంటున్నావు. దొంగ ఇన్కమ్ సర్టిఫికేట్ పెడుతున్నారు, దొంగ క్యాస్ట్ సర్టిఫికేట్ పెడుతున్నారు. పర్వాలేదులేండి అనుకుంటున్నావు, సైలు పెడుతున్నావు. నీకెవరు బుద్ధి చెప్తున్నారు? నీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు? మత్తయి సువార్త 3:7. అతడు పరిసయ్యులలోను పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి చూచి సర్ప సంతానమా, బా ఇంతమంది క్రౌడ్ వచ్చేసారు అని సమరపడబోలు. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు? మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలము ఫలించు ఎవరు చెప్పాడు? నీకు బుద్ధి ఉన్నవన్నీ ఆయన పాదాల దగ్గర పెట్టడానికి నీకు అసలు మనసు లేదు. ఎవరి చేతిలో ఉన్నావు నువ్వు? సాతాన్ చేతిలో ఉన్నావు నీవు. సాతాన్ అనేక రీతిలో నేను శోధిస్తున్నాడు. నీ భార్య రూపంలో శోధిస్తున్నాడు, నీ భర్త రూపంలో శోధిస్తున్నాడు, నీ పిల్లల రూపంలో శోధిస్తున్నాడు. నీవు పడిపోతున్నావు, సైకిల్ పడుతున్నావు, వాళ్ళు చెప్పిన మాట వింటున్నావు. దేవుడు ఎలా చెప్పినాడు చెప్పలేకపోతున్నావు. ధైర్యం లేని వాడు నీవు. యేసువానితో యేసువానితో సాతానా పొమ్ము, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. ఆయనను మాత్రమే మనం సేవించాలి, నీవు సేవించాలని. ఆయనను మాత్రమే సేవించాలి. దేవుడు మనకు పిరిగితనం గల ఆత్మను ఇవ్వలేదు. తప్పకుండా నిన్ను బలపరిచేటటువంటి వాడు ఆయన. పరిశుద్ధాత్మ అంటే అది. ఎంతవరకు నీకు పిరిగితనం ఏలుబడి చేసింది, ఇక నుంచి పిరిగితనం ఏలుబడి చేయదు. ఎందుకంటే పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడిన తర్వాత ధైర్యంగా సింహాలను ఎదుర్కొంటావు. ఎవరు చెప్పినా విను. సాధన హోదలు ఒక్కసారి సాధాను వదిలేయలేదు. మాటివాడికి 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 దాడి చేస్తావు. పేతురులోనుడు ఒకసారి దాడి చేసి పేతురు ఏమంటాడంటే యేసుప్రభుని కూడా సైతాన్ని శోధించాడు. ఈ కష్టాలు పోవాలి అంటే వెంటనే ప్రార్థన చేసేస్తున్నాం మనం. ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి అని అడగలేకపోతున్నాం. ఆయన నీతో మాట్లాడి నిన్ను సరిచేసి ఏ విషయంలో నువ్వు ఇంకా సరిలేవో నీతో మాట్లాడాలని కోరుతున్నప్పుడు ఓ దెబ్బ కొడతాడు. యోబు గ్రంథం 5:17. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను, సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము, తృణీకరించదు. ఆయన గాయపరిచి, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయమును కట్టగలడు. ఆయన గాయము చేయును, ఆయన గాయము చేయును. ఆయన చేతులే స్వస్థపరచును. ఎందుకు నీకు కష్టాలు వచ్చినాయి? ఎందుకు నీకు అప్పులు వచ్చినాయి? నీ పాపాలను బట్టి. ఆయన నేను గాయపరుస్తున్నాడు. ఎందుకంటే ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నేర్చుకోలేకపోతున్నావు, బలహీనరాలు అయిపోతున్నావు. దేవుని సందులోకి వెళ్ళి ప్రభా ఎందుకు నాకు ఈ అప్పులు వచ్చినాయి? నువ్వు అప్పుల్లో ఉండి నువ్వు చాలా గొప్పవాడని నిరూపించుకోవడానికి ఇక అది ఇది కొంటున్నావు. దేవుడిని చూడవు. యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ, ఇంకేంటి సత్యముందా నీ క్రియలలో నేను గొప్పవాడిని చూపించుకుంటున్నావు? నువ్వు ఎందుకు నువ్వు ఇలా కనబరుచుకుంటున్నావు? ఎవరైనా బంధువులు వచ్చారంటే నువ్వు చాలా గొప్పవాడు అని చెప్పుకోవడానికి చికెన్ తీసుకొచ్చేయాలంటే ఇంట్లో డబ్బులు లేవు, డబ్బు లేని విధంగానే ఉండు. అందుకని అదే కానీ నేను ఇష్టానుసారంగా అది ఖర్చు పెట్టు, ఇది ఖర్చు పెట్టు, ఏదో ఖర్చు పెట్టు, దుబారా ఖర్చు. ఏముంది ఇక్కడ మనసు దాంట్లో? ఆయన ఆకాశంలో నుండి వర్షమును తగు కాలమందు పుట్టిస్తా పంపిస్తాడు గనక నీవు అనేక జన్మలకు అప్పిస్తావు, కానీ అప్పు చెయ్యనే చెయ్యి.
దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏమనుకుంటున్నారంటే మీరు దేవుడు ఎలా సహాయం చేస్తాడు అంటే దేవుడు నేను వదిలేస్తాడు అనుకుంటున్నాను. నువ్వు నిజంగానే ఆరాధించడానికి నేర్చుకున్నావు. నీవు నమ్మశక్యం కాని కార్యాలు నీ కుటుంబంలో చేస్తావు. దేవునికి ఇష్టడుగా ఉండు. ఆయన చేయలేని కార్యం అంటూ ఏది లేదు. ఆయన విషయంలో కూడా నిన్ను చోక్కి కలిగి చేసుకుని సహాయం చేస్తావు. నిన్ను పూర్తిగా మార్చి అవతలు పడేస్తావు. నీ అప్పులో ఉంటే ప్రభు ఎందుకు ఈ అప్పులు అని ఉపవాసం ఉండు. సరిగా ఉపవాసం, దీనుడమే ఉపవాసం. అన్నిటి నుంచి నేను తప్పించి నేను బాగు చేసి హెచ్చిస్తాను. యేషాగ్రంథం 1:15 మీరు మీ చేతులు చాపినప్పుడు, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను, నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నది. మిమ్మల్ని కనుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా, దుష్క్రియలు కనబడకుండా వాటిని తొలగింపుడి. అది యేసుప్రభు రక్తంలో కడుక్కు. ఏ పాపాలు నీలో ఉన్నాయి, ఆయనకి అంగీకారం కానటువంటి క్రియలు నీలో ఏమి ఉన్నాయి, అవి కనబడకుండా శుద్ధి చేసేసుకో. యేసు రక్తమును కడుక్కో. ఈ చేతుల్లో ఎక్కడ పాపం ఉన్నదో ప్రభు నాకు సహాయించి శుభ్రం చేయి. నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయన తీతుకు రాసిన పత్రిక 2:13 మహాదేవుడును, మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థబుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవల్లని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని, తన కోసరము పరిశుద్ధపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనను. అర్పించుకున్నాడు ఆయన నిన్ను ఆయన సొత్తుగా చేసుకోవడానికి, ఆయన సేవకులుగా ఉండడానికి నిన్ను సొత్తుగా చేసుకున్నాడు. ఎందుకు నిన్ను గురించి అజాగ్రత్తగా నువ్వు తలస్తావు. 1 పేతురు 2:9 అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము, ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. క్రైస్తవుడివే బంధించబడిన వాడు, సాతాను కట్టలో ఉన్నావు, విడుదల లేని స్థితిలో ఉన్నావు. అబ్రహాం కుమారుడు కావచ్చు, అబ్రహాం కుమారుడు కావచ్చు, ఏం కొను పడిన స్థితులు, వంగిన స్థితులు, బంధకాల్లో ఉన్నవాడు. ఆరాధన అంటే ఏంటో నిన్ను నువ్వు ఆరాధించుకోవటం కాదు, ఎవరినో సినీ యాక్టర్లకు డ్యాన్స్ చేసినటువంటి ఆమెను ఆరాధించడం కాదు, ఎవరినో ఒక అతన్ని ఆరాధించడం కాదు. ఎలాగ ఆరాధిస్తావు ఆయన? షోకి చేసుకొని చర్చకి వెళ్ళిపోవడం కాదు. కొంతమంది పువ్వులన్నీ అలంకరించుకొని చర్చికి వెళ్ళే అటు ఇటు తిప్పుతూ ఉంటారు. వెర్రి వాళ్ళ వాళ్ళు ఈరోజు చస్తే 3 రోజున పురుగులు పట్టేటువంటి నీ శరీరాన్ని ఎందుకు ఆరాధిస్తున్నావు? ప్రతి వాళ్ళు నిన్ను చూడాలి అని ఎందుకు నీకు ఆశ వస్తున్నది? ఈ సమయం పశ్చాత్తాపం. 2:13 నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు, రెండు నేరాలు చేశారు. జీవజలము ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు, జీవజల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తమ కొరకు తొలిపించుకుని ఉన్నారు. జీవజల ఊటనైనా నన్ను విడిచిపెట్టేసి. ప్రకటన గ్రంథం 4:3 వెంటనే నేను ఆత్మవశుడనైతిని, ఆత్మవశుడనైతిని అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, పరలోకములో ఒక సింహాసనము వేయబడిను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు, ఆసీనుడైన దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రదర్శు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము ఇంద్రధనుసు ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 పెద్దలు సింహాసనములుండెను. చూడండి, 24 సింహాసనం కనబడుతుంది. ఈ సింహాసనమును యందు, ఈ సింహాసనములు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తరల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండిరి. ఆ సింహాసనము నుండి మెరుపులను,
మెరుపులను ధ్వనులను ధ్వనులు ఉరుములను ఉరుములను బయలుదేరుచున్నవి బయలుదేరుచున్నవి మరియు మరియు ఆ సింహాసనము ఎదుట ఆ సింహాసనము ఎదుట ఏడు దీపములు ప్రజ్వలించుచున్నవి. ఇటువంటి దృశ్యాన్ని చూడబో నువ్వేదో అది ఇది చూసి సమర్పడబోతున్నావు, భలే బాగుందిరా అని అనుకుంటున్నావు. ఆ సింహాసనం మీద ఆసీనుడైన వాడిని ఆత్మశుడని నేను చూసి ఆయనను ఆరాధించు. జాగ్రత్త, నిన్ను ఆరాధించుకో, ఎవరినో ఆరాధించడం మొదలుపెట్టు. ఒకవేళ అంతరంగం లేదని దుష్ట తలంపు నీకు వచ్చినట్లయితే వెంటనే తీసేసుకో, సరి చేసుకో. ఆయనను ఆరాధించడం మొదలుపెట్టు, ఆత్మతో సత్యంతో ఆరాధించు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మీరు హృదయాలను కడుక్కొని శుభ్రపరుచుకొని నీ కొరకు జీవించడానికి తమ మనసులను నిలుపుకున్నట్టుగా వారు కృప చూపించి బ్రద్దలైపోయేటటువంటి తొట్లను వారు ఏర్పాటు చేసుకోకుండా ఆశీర్వాదం నిలిచేటటువంటి మీ జీవపు ఓటైన నీ దగ్గరకు వారు వచ్చేట కృప చూపించు. ప్రతి ఒక్కొక్కరిని దర్శించు, లోట్లు సరిచేసి సంపూర్ణులుగా తమ్మును తాము నీకు సమర్పించుకో నీ యొక్క సేవలో పాలు పొందగలటకు వారు కృప చూపించండి. యేసు అది పరిశుద్ధ నామం వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మక శక్తి మిమ్మలను ఆవరించి పరిశుద్ధపరిచి తన కొరకు సొత్తుగా మిమ్మల్ని నియమించుకున్నాను కాక, ఆమెన్. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక, ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపై పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకము కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక, ఈ పత్రిక మిమ్మల్ని సూక్ష్మంగా పరిశీలించి దైవ వాక్యాన్ని అందించి మీ జీవితాల్లో విశ్వాసము యొక్క అవసరతను తెలియచేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుతున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి. మా చిరునామా రెవరెండ్ బి ముఖర్జీ, 36-8-3A వుడ్పేట్, నియర్ ఆర్సిఎం చర్చ్, మొగల్రాజ్పురం, విజయవాడ, 10. మా ఫోన్ నంబర్స్ 9553041655, 9390108373, 08662489991.